ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఎప్పుడు యేసయ్యను వెంబడించగలిగాడు? పాత వస్త్రాన్ని విడిచిపెట్టినప్పుడు. ఎప్పుడు స్వస్థతను పొందుకున్నాడు? అద్భుతాన్ని తన కళ్ళారా చూశాడు పాత వస్త్రాన్ని విడిచిపెట్టినప్పుడు. ఎప్పుడు తన దిక్కు మారిన స్థితి తనకు దూరం అయ్యింది? పాత వస్త్రాన్ని విడిచిపెట్టినప్పుడు. నీ జీవితంలో పాత జీవితం ఉంది, పాత రోత బ్రతుకు ఉంది, పాత రోత బుద్ధులు ఉన్నాయి, పాత రోత అలవాటులు ఉన్నాయి, పాత రోత మాట తీరు ఉన్నది, పాత రోత చూపులు ఉన్నవి, పాత రోత కోరికలు ఉన్నవి. ఉన్నంత కాలము నీ జీవితంలో నువ్వు క్రీస్తును వెంబడించలేవు, క్రీస్తు దగ్గర నుంచి అద్భుతాన్ని నీవు పొందుకోలేవు. పాత వస్త్రాన్ని విడిచిపెట్టేసేయాల్సిందే. బైబుల్ సెలవిస్తుంది, ఏ ఒక్కడు పాత వస్త్రానికి క్రొత్త మాచిక వెయ్యడో, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసాన్ని పోయడో. పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షాన్ని పోస్తారా? రాత్రి వాడినటువంటి పాలగిన్నెలో మీరు పొద్దుటే వచ్చిన ఫ్రెష్ పాలు పోస్తారమ్మా? పోయరే, మీకు తెలుసునే. అలా వాడేసినటువంటి పాత పాత్రలో క్రొత్త పాలు పోస్తే విరిగిపోతాయి, తెలుసు కదా. మరి పాత జీవితంలో, రోత జీవితంలో దేవుడు ఏ విధంగా నూతన ఆశీర్వాదాలు పోయగలడు? పోస్తాడు, పోయడు. అందుకే బైబిల్లో ఉంది ఏమని, ఏ ఒక్కడు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసాన్ని పోయడు. క్రొత్త జీవితం కావాలా? దేవుడు దాచిపెట్టిన క్రొత్త భవిష్యత్తు కావాలా? మంచి రోజులు కావాలా? నీ జీవితంలో నిన్ను పట్టి పీడిస్తూ వెంటాడుతున్న శని నిన్ను విడిచిపెట్టి పోవాలా? దౌర్భాగ్యమైనటువంటి జీవితం నీకు దూరం కావాలా? ఒకే ఒక మార్గం, పాత వస్త్రాన్ని విడిచిపెట్టేసేయి. రోత వస్త్రాన్ని విడిచిపెట్టేసేయి. పాత జీవితాన్ని విడిచిపెట్టేసేయి. పాత జీవితానికి సంబంధించినటువంటి ఆనవాలన్నీ తొలగించేసేయి. పాపిష్టి స్నేహాలు, పాపిష్టి ప్రేమలు, వాటికి సంబంధించినటువంటి దాపరికాలు, రహస్యాలు దయచేసి సమాధి చేసేసేయండి. మీ కుటుంబానికి, మీ జీవితానికి, మీ భవిష్యత్తుకు, మీ ఉద్యోగానికి, మీ సాక్ష్యానికి, మీ ఆత్మీయతకు అవరోధముగా నిలిచే ప్రతి దానిని సమాధి చేసి పడేసేయండి, తొలగించి పడేయండి. ఆ రోజు ఆ గుడ్డివాడు యేసు పిలుస్తున్నాడని విన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని క్రియల్లో చూపించాడు. ఇక ఈ పై వస్త్రంతో, ఈ అడుక్కునే వస్త్రంతో నాకేం పని? యేసు నా జీవితాన్ని మార్చేయబోతున్నాడు, నా స్థితిని గతిని మార్చేయబోతున్నాడు. ఇక ఈ వస్త్రంతో నాకేం పని? ఇది పాత జీవితానికి సాదృశ్యం, ఇది పాత జీవితాన్ని జ్ఞాపకం చేసే వస్త్రం. నా బ్రతుకు ఎంత దౌర్భాగ్యమైందో, ఎంత దిక్కుమాలిందో జ్ఞాపకం చేసే ఈ వస్త్రం నాకెందుకు? దాన్ని తీసి పడేశాడు, పాత వస్త్రాన్ని తీసి పడేశాడు. యేసుకు తెలియచేస్తున్నాడు, ప్రభువా, ఈ పాత జీవితం, ఈ రోత జీవితం నన్ను దిక్కుమాలిన వాడిని చేసింది, దౌర్భాగ్యుని చేసింది, రోడ్డు పాలు చేసింది, భిక్షగాన్ని చేసింది. వద్దు ప్రభువా, ఈ పాత జీవితం, నాకు ఒక నూతన జీవితం కావాలి, అది నీ వల్లే కావాలి. నువ్వు ఇస్తే పర్మనెంట్గా ఇస్తావు, నాకు నూతన జీవితం కావాలి, ఇస్తావా? దేవుడు అద్భుతంగా అతనికి దృష్టినిచ్చాడు. ఆ దృష్టితో తను ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాడు. ఎలా? క్రీస్తును వెంబడించడం ద్వారా. ఈరోజు అదే యేసు నీకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నీ జీవితంలో ఒక నూతన ప్రారంభాన్ని అనుగ్రహించాలనుకుంటున్నాడు. అలా నూతన జీవితాన్ని నువ్వు పొందుకోవాలన్నా, నూతన ప్రారంభాన్ని నువ్వు పొందుకోవాలన్నా, నీ జీవితంలో ఒక అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో దాన్ని అందుకోవాలన్నా ఒకే ఒక సింపుల్ మార్గం, పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, దానికి సంబంధించినటువంటి ప్రతి దానిని నీ దగ్గర నుంచి పడాయి, దూరం చేసి పడాయి. నీ డైరీ నుంచి, నీ సెల్ ఫోన్ నుంచి, నీకున్న ల్యాప్టాప్ నుంచి, నీ యొక్కన్న హృదయంలో నుంచి, నీకున్న జీవితం నుంచి, పాత జీవితానికి, రోత జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్కటి డిలీట్ చేసి పడేసే, తొలగించి పడేసే. నా ప్రభు నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఎప్పుడైతే నీ పాత రోత జీవితానికి సాదృశ్యమైన ఆ వస్త్రాన్ని తొలగిస్తావో, నా ప్రభు ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. ఆ అద్భుతం నా జీవితంలో జరగాలి. ఈరోజు నుంచి ఒక నూతన వ్యక్తిగా నేను మారాలి. ఈరోజు నుంచి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాలి. ఆశిస్తున్న వారు ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అడుక్కునేవాడు పాత వస్త్రాలు
ధరిస్తాడు. అది అతని యొక్క ఉన్నటువంటి స్థితిని తెలియచేస్తుంది, అతని గతిని తెలియచేస్తుంది. పిచ్చివాడు పిచ్చి బట్టలు వేసుకుంటాడు, అతని బట్టలు చూస్తే తెలిసిపోతుంది అతడు పిచ్చివాడని, అతని బట్టలు చూస్తే తెలిసిపోతుంది అతడు భిక్షగాడని. ధరించే వస్త్రాలు ఎంతో కొంత మా వ్యక్తిత్వాన్ని వ్యక్తితత్వాన్ని తెలియచేస్తాయి. కాబట్టి నాయన, నీ రక్తంలో కడగబడిన వారిగా మేము నీతి అనే వస్త్రములు ధరించాలి, రక్షణ అనే వస్త్రములు ధరించాలి. అలా ధరించి నీ బిడ్డలుగా మేము జీవించాలి. అలా జీవించాలంటే మొదటిగా పాత రోత వస్త్రాన్ని విడిచిపెట్టేసేయాలి, పాత రోత జీవితాన్ని వేరు చేసేయాలి, వదిలేసేయాలి. పాత రోత జీవితాన్ని, పాత రోత కనెక్షన్స్ని, పాత రోత ఫ్రెండ్షిప్లను, పాత రోత అలవాటులను, పాత రోత నాయన క్రియలను మేము విడిచిపెట్టకుండా నూతన జీవితాన్ని, మీరిచ్చే అద్భుతాన్ని స్వతంత్రించుకోలేము. ఈ సత్యము గ్రహించిన ప్రతి ఒక్కరూ తమ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నారు. ఇక ఆ జీవితం నాకు వద్దు, ఆ పాపిష్టి త్రాగుడు తిరుగుడు స్నేహము మోసము అన్యాయము అక్రమ సంపాదన వద్దు, విడిచిపెట్టేస్తున్నారు. నూతన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని, అద్భుతమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.